హలో వ్యూయర్స్, ఎలా ఉన్నారు? మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల. వారాహి నవరాత్రుల పూజ పూర్తయిపోయిన తర్వాత అమ్మవారి చిత్రపటాన్ని ఏం చేయాలి, అలానే 9 రోజుల పూజ పూర్తయిపోయిన తర్వాత ఉద్యాసన ఏ విధంగా తెలపాలి, అలానే అమ్మవారి పూజను 9 రోజులు చేసుకోలేకపోయాము, ఎప్పుడు చేసుకోవాలి అని అడుగుతున్న వారందరికీ ఇవాళ వీడియోలో మన వ్యూయర్స్ అందరికీ షేర్ చేస్తున్నాను. వారాహి పూజ ఎప్పుడు చేసుకోవాలి అనే విషయాన్ని కూడా షేర్ చేస్తున్నాను, కాబట్టి ఈ వీడియో మీకు అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే వీడియోలో చెప్పే ప్రతి పాయింట్ మన వ్యూయర్స్ అందరికీ అర్థమవుతుంది. ఇవాళ వీడియోలో పూజను చేసుకుంటూ నేను ఉద్యాసన ఎలా తెలపాలి అనేది విషయాన్ని మన వ్యూయర్స్ అందరికీ షేర్ చేస్తున్నా. అమ్మవారికి గాజుల మాలను వేసుకోవచ్చా అని అడిగారు. అమ్మవారికి తప్పకుండా గాజుల మాలను వేసుకోవచ్చు, ఏ అమ్మవారి చిత్రపటానికైనా వేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. అమ్మవారికి చక్కగా గాజుల మాలను కానీ పుష్పాలతో కానీ చక్కగా అలంకరించుకోవచ్చు. అమ్మవారికి మనము నిత్యం పీఠం ఏర్పాటు చేసుకున్నప్పుడు పుష్పాలను అలానే దీపం కుందులను వీటన్నిటినీ శుభ్రం చేసుకునేసి అమ్మవారి యొక్క చిత్రపటానికి పువ్వులతోటి అలానే దీపం కుందులకును చక్కగా అలంకరించుకునేసి పూజ అయితే చేసుకుంటూ ఉంటాము. అదేవిధంగా అమ్మవారికి 9 రోజులు పూజ చేసుకుంటాం. అమ్మవారికి పీఠం ఏర్పాటు చేసుకుంటాం కాబట్టి పీఠంను కదలపము, అలానే అమ్మవారి చిత్రపటాన్ని కూడా కదలపకుండా మనము పూజను అనేది చేసుకుంటాం. పుష్పాలు పెట్టేటప్పుడు అటు ఇటుగా కదిలినా కానీ పర్వాలేదు, కానీ అమ్మవారిని ఏ ప్లేస్లో అయితే పెట్టామో అదే ప్లేస్లో మాత్రమే పెడతాం, అంతకుమించి వేరే ప్లేస్కి అయితే. వారాహి నవరాత్రిలో అమ్మవారికి 9 రోజులు ఘనంగా పూజ చేసుకొని చాలా ఆనందంగా ఉంటాం. ఒక్కసారిగా వారాహి అమ్మవారికి ఉద్యాసన చెప్పాలి అంటే ఒక్కసారిగా నిజంగా కళ్ళల్లోంచి నీళ్లు తిరిగేస్తాయి కదా, అలాంటి సిచ్యువేషనే అనుకోండి నాది కూడా ఇప్పుడు. సో అమ్మవారికి ఉద్యాసన అనేది తప్పకుండా తెలియచేయాలి, ఎందుకంటే అమ్మవారిని అన్ని రోజులు మనం పీఠం మీద ఏర్పాటు చేసుకునేసి పూజ చేసుకోవాలి అంటే కొన్ని నియమ నిష్టలు అనేది ఉంటాయని చెప్పాను కదా. ఆడవారు ఉండే పని కాబట్టి మనకు ఇంట్లో అన్ని నియమ నిష్టలతోటి అమ్మను పూజించలేం, కాబట్టి అమ్మవారికి తప్పనిసరిగా ఉద్యాసన అనేది చెప్పవాలి. అమ్మవారికి ఉద్యాసన ఎలా చెప్పాలి ఏంటి అనేది ఇవాళ వీడియోలో షేర్ చేస్తా అని చెప్పాను కదా. యాక్చువల్గా మనము పూజ కానీ వ్రతం కానీ చేసుకుంటే ఉద్యాపన చెప్తాము, అదే అందరికీ తాంబూలం ఇచ్చి 1-2 రోజులు మాత్రమే పూజ చేసుకునేసి అమ్మవారికి ఉద్యాపన చెప్పేస్తాం. అదే 9 రోజులు వారాహి నవరాత్రులు పూజ చేసుకున్నట్లయితే అమ్మవారికి ఉద్యాపన కాకుండా ఉద్యాసన చెప్తాము. ఉద్యాసన చెప్పటం ఏంటి అంటే పీఠం మీద ఏర్పాటు చేసుకున్న అమ్మవారిని ఉద్యాసన పలకటం అనమాట. అమ్మవారికి 9 రోజులు పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి 9 రోజు కానీ లేకపోతే 10వ రోజు అంటే 9 రోజు ముత్తైదులను పిలిచి 5 మందికి తాంబూలాలను ఇచ్చి సాక్షాత్తు అమ్మవారి స్వరూపాలే మన ఇంటికి వచ్చినట్లుగా భావించి వారికి తాంబూలాన్ని అయితే ఇవ్వాలి. తాంబూలంలో మీకు స్తోమతకు తగినంత తాంబూలాన్ని ఇవ్వచ్చు. కొందరు రవిక ముక్కను పెట్టి తాంబూలం ఇస్తారు, కొందరు ఆకులు, వక్కలు, తమలపాకులు అలానే పండ్లను వీటిని ఇచ్చి కూడా అమ్మవారి పూజను అనేది విరమించుకుంటారు. అలా తాంబూలాన్ని ఏర్పాటు చేసుకునేసి అమ్మవారికి కూడా చక్కగా తాంబూలాన్ని ఏర్పాటు చేసుకునేసి ఉద్యాసన అయితే చెప్పాలి. ఉద్యాసన చెప్పే ముందు మనము ఏ విధంగా అయితే పూజ చేసుకుంటామో అదే విధంగా పూజ అనేది చేసుకోవాలి. ముందుగా అయితే మనము అమ్మవారి నవరాత్రులు చేయలేని వారి గురించి అయితే చెప్దాము. అమ్మవారి నవరాత్రులు చేయలేని వారు అయితే లాస్ట్లో 3 డేస్ ఉంటాయి కదా, శుక్రవారం, శనివారం, ఆదివారం, ఈ 3 రోజులు కూడా అమ్మవారికి పూజ చేసుకునేసి 3వ రోజు సాయంత్రం కానీ 3వ రోజు ఉదయం కానీ మనం ఉద్యాసన చెప్పచ్చు. మీరు ఉదయం పీఠంను ఏర్పాటు చేసుకుంటే ఉదయం సమయంలో ఉద్యాసన చెప్పండి, అదే సాయంత్ర సమయంలో పీఠంను ఏర్పాటు చేసుకుంటే సాయంత్ర సమయంలో అమ్మవారికి ఉద్యాసన అనేది చెప్పాలి. వారాహి నవరాత్రుల్లో అమ్మవారిని 9 రోజులు పీఠం మీద ఏర్పాటు చేసుకునే వారికి ఈ 3 రోజులు పీఠం మీద ఏర్పాటు చేసుకునేసి అమ్మ పూజ చేసుకున్నా చాలా మంచిది. అమ్మవారి పూజను అయితే చేసుకున్నాము, కానీ అమ్మవారి చిత్రపటం అలానే అమ్మవారి విగ్రహాన్ని తెచ్చుకున్నాము ఎలా అని నేను ముందుగానే చెప్పాను. అమ్మవారి యొక్క విగ్రహాలు అయితే తెచ్చుకోవద్దండి, చిత్రపటాన్ని అయితే తెచ్చుకోండి అని. విగ్రహం తెచ్చుకున్నా కానీ మనకు అది మన బొటన వేలిమైన మాత్రమే ఉండాలి, అలాంటి విగ్రహాన్ని మాత్రమే తెచ్చుకోండి. విగ్రహాలు అంతకుమించి పెద్ద విగ్రహాలు తెచ్చుకుంటే మనం వాటికి పూజలు మాత్రం తప్పనిసరిగా నిత్యం చేస్తూ ఉండాలి. మన ఇంట్లో ఉండే సిచ్యువేషన్స్ కారణంగా మనం అమ్మవారికి నిత్యం పూజ చేయలేం, కాబట్టి
ఆ పాపం మనకే తగులుతుంది కాబట్టి అమ్మవారికి నిత్యం పూజ చేయాలి కాబట్టి అలా విగ్రహాలు పెద్దగా ఉన్న విగ్రహాలు కాకుండా చిన్న సైజులో ఉన్న విగ్రహాలను మాత్రమే కొని తెచ్చుకోండి. అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకున్నాము, అమ్మవారి చిత్రపటం ఏం చేయాలి అనే విషయానికి వస్తే నేను మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, అమ్మవారి చిత్రపటాన్ని నిత్యం మీరు పూజ చేసుకునేటట్లయితే అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోండి. నిత్యం మేము పూజ చేసుకోలేము అనుకుంటే లలిత అమ్మవారి చిత్రపటాన్ని కానీ, లక్ష్మీ అమ్మవారి గుడిలో కానీ, అమ్మవారి గుడిలో కానీ అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేయవచ్చు. అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసేటప్పుడు అమ్మవారిని మనసులో ముక్కోండి తప్పనిసరిగా, ఎందుకంటే అమ్మ వారాహి నవరాత్రులు చేసుకోవటం కోసం నీ యొక్క చిత్రపటాన్ని మేము తెచ్చుకున్నాము ఇంటికి. అయితే నియమనిష్టలతోటి మా ఇంట్లో పూజ చేయటం మాకు కుదరదు, అందుకోసమే నీకు ఎక్కడైతే పూజలు జరుగుతాయి అనుకుంటున్నామో అక్కడ నిన్ను మేము పెట్టాలి అనుకుంటున్నాము. అక్కడ ఏర్పాటు చేస్తే నీకు నియమనిష్టలతోటి నిత్యం పూజలు అనేది జరుగుతూ ఉంటాయి అని చెప్పేసి అమ్మవారిని అక్కడ ఏర్పాటు చేసేసి రండి. ఒకవేళ అలా పెట్టుకొని ఇవ్వట్లేదు అని ఎవరికైనా అనిపిస్తే చక్కగా పారే నీటిలో కూడా అమ్మవారి చిత్రపటాన్ని వేయవచ్చు. తర్వాత మనం వారాహి నవరాత్రులు పూజ చేసుకోవాలి అనుకుంటే అప్పుడు వారాహి అమ్మవారిని తెచ్చుకోవచ్చు. లేదు వారాహి అమ్మవారిని అలా లేదు, మేము ప్రతి సంవత్సరం పూజ చేసుకోవాలి అనుకుంటున్నాము, వారాహి అమ్మవారి చిత్రపటాన్ని ఇంట్లోనే ఏర్పాటు చేసుకుంటాము అనుకుంటే ఎక్కడ చీపురు తగలని ప్లేస్లో, ఎవరు తగలని ప్లేస్లో అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. లేదు అమ్మవారిని ఏర్పాటు చేసుకున్న తర్వాత మాకు వారాహి నవరాత్రులు చేశాక మాకు చాలా మంచి జరిగింది, అమ్మవారిని మేము పూజ మందిరంలోనే ఏర్పాటు చేసుకునేసి నిత్యం మేము పూజ చేసుకుంటాము అనుకుంటే అలా కూడా పూజ చేసుకోవచ్చు. మీకు ఏదైనా తీరని కష్టం ఉన్నా, తీరని ఇబ్బంది ఉన్నా కానీ శుక్రవారం రోజు, పంచమి రోజు అమ్మవారికి పూజ చేస్తే తప్పనిసరిగా మీకు మంచి జరుగుతుంది. అమ్మవారి పూజ చేస్తే తప్పనిసరిగా మీకు ఒక మంచి పాజిటివ్ వైబ్స్ కూడా ఇంట్లో నెలకొంటాయి. అమ్మవారికి ఉద్యాసం చెప్పే రోజు మీ స్తోమతకు తగినట్లు అమ్మవారికి తాంబూలాన్ని ఏర్పాట్లు చేసుకోండి. చీరను కానీ, రవిక ముక్కను కానీ, లేకపోతే 2 ఆకులు, 2 ఒక్కలు, 2 ఖర్జూరాలు, పుష్పాలు వీటిని ఏర్పాటు చేసుకునేసి అయినా అమ్మవారికి తాంబూలాన్ని ఏర్పాటు చేసుకోండి. అమ్మవారికి ఉద్యాసన తెలిపే రోజు తప్పనిసరిగా అమ్మవారికి దిష్టి అయితే తీయండి. అమ్మవారిని మనం 9 రోజులు చూస్తూ ఉంటాం కదా, అయితే అమ్మవారికి నిత్యం ప్రతిరోజు దిష్టి తీసినా కానీ పర్వాలేదు, ఎందుకంటే అమ్మవారికి ఎవ్వరి దిష్టి కళ్ళు తగలకుండా అమ్మవారి అనుగ్రహం మనకు కలగాలి అంటే అమ్మవారికి దిష్టి తీయండి. అమ్మవారికి దిష్టి తీయటం అంటే పెద్ద ప్రాసెస్ ఏమీ కాదు, రాగి, ఇత్తడి, వెండి ప్లేట్ను ఏదైనా తీసుకునేసి అమ్మవారికి చక్కగా దిష్టి తీసుకోవటం కోసం ఒక మట్టి ప్రమిదను ఏర్పాటు చేసుకునేసి అందులో 2 హారతి కర్పూరం బిళ్ళలను ఏర్పాటు చేసుకోవాలి. హారతి కర్పూరం బిళ్ళలను ఏర్పాటు చేసుకున్న తర్వాత అమ్మవారికి ముందుగా మనం చీరను ఏర్పాటు చేసుకున్నాం కదా, ఆ చీరను మనము తీసుకుంటున్నట్లుగా భావిస్తూ, అమ్మవారు మనకు ఇస్తున్నట్లుగా భావిస్తూ ఆ చీరను, అలానే మనం ముందుగా ఏర్పాటు చేసుకున్న నైవేద్యాలు వాటన్నిటినీ కూడా పక్కకు పెట్టుకునేసి ఇలా కర్పూరాన్ని వెలిగించుకునేసి అమ్మవారికి దిష్టిని అయితే తీయాలి. కుడివైపుకు 3 సార్లు, ఎడమవైపుకు 3 సార్లు అలా అమ్మవారికి దిష్టిని అయితే తీయాలి. అమ్మవారికి ఉదయం సాయంత్రం 9 రోజులు కూడా ధూపాన్ని వేయాలి. మీరు 3 రోజులు పీఠం ఏర్పాటు చేసుకున్నా కానీ 3 రోజులు అమ్మవారికి తప్పనిసరిగా ధూపాన్ని అయితే వేయాలి. అమ్మవారికి ధూపం అంటే ఎంతో ప్రీతికరం, అలానే అమ్మవారికి తప్పనిసరిగా పానకాన్ని కూడా నైవేద్యంగా ఏర్పాటు చేసుకోండి. ఇక అఖండ దీపము అలానే కలశాన్ని ఏర్పాటు చేసుకున్న వారైతే అమ్మవారికి ఉద్యాసన సోమవారం పలుకుతాం కాబట్టి సోమవారం సాయంత్రం సమయంలో అమ్మవారి కలశం నీటిని, వాటన్నిటినీ కూడా మనము చెట్టు మొదట్లో పోసుకునేసి ఏర్పాటు చేసుకోవచ్చు. ఒకవేళ సోమవారం వీలు కుదరలేదు, అమ్మవారి పీఠాన్ని వీటన్నిటినీ కదిలించి పెట్టాము అనుకుంటే మంగళవారం రోజున మనము అమ్మవారి దగ్గర పెట్టిన నీటిని బయటికి పారబోయాం కాబట్టి బుధవారం రోజున వాటిని చెట్ల మొదట్లో కానీ ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ ఏర్పాటు చేసుకోండి. అమ్మవారికి ఉద్యాపన తెలిపే సమయంలో దీపాలు అనేది వెలుగుతూనే ఉండాలి. అఖండ దీపాన్ని ఇలా ఏవైనా ఏర్పాటు చేసుకుంటే అఖండ దీపాన్ని, మనం ఏర్పాటు చేసుకున్న దీపాలను, వీటన్నింటినీ కూడా పూజ మందిరంలో ఏర్పాటు చేసుకునేసి సోమవారం రోజున అమ్మవారి చిత్రపటాన్ని భద్రపరుచుకోవచ్చు. పీఠాన్ని కదిలించేటప్పుడు ఒక మంత్రం అయితే ఉంటుంది, ఆ మంత్రాన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ మంత్రాన్ని చదువుకుంటూ అమ్మవారికి పీఠాన్ని కదిలించేటప్పుడు ఈ మంత్రాన్ని జపిస్తూ పూజ అనేది చేసుకోండి. ముందుగా అమ్మవారి చిత్రపటాన్ని కదిలించే ముందు గణనాథుని యొక్క విగ్రహాన్ని
3 సార్లు ఎడమవైపుకు 3 సార్లు కుడివైపుకు 3 సార్లు కదిలించాలి. ఆ తర్వాత అమ్మవారి చిత్రపటాన్ని కూడా ఎడమవైపుకు 3 సార్లు కుడివైపుకు 3 సార్లు కదిలించి యథావిధిగా స్థానంలో ఏర్పాటు చేసుకోవాలి. సోమవారం కదిలించి మంగళవారం పూజ దగ్గర ఉన్న సామాగ్రి మొత్తాన్ని భద్రపరచుకోవచ్చు. చెప్పే రోజు అమ్మవారికి మీకు తోచినంత నైవేద్యాలను అమ్మవారికి ఏర్పాటు చేసుకునేసి ఉద్యాపన చెప్పండి. ఈ విధంగా అమ్మవారికి ఉద్యాసన అనేది చెప్పాలి. మీకందరికీ ఈ వీడియోలో ఎటువంటి సందేహాలు ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం.